నమస్తే, ఎం న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ కు నిరసనగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి, తెలుగు యువత, విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన ఈరోజు ఒక్కరోజు నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం నూతన కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేసే వరకు యువతకు తెలుగు యువత తరపున పూర్తి మద్దతు ఉంటుందని వారికి భరోసాను ఇచ్చారు. విడుదల చేసినటువంటి ఈ బోగ్లెస్ క్యాలెండర్ మీద గత కొన్ని రోజుల నుంచి కూడా నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తుంటే, ఈ జగన్ రెడ్డికి ఏమి పట్టనటువంటి ప్యాలెస్లో కూర్చుని ఉన్నాడు. గత నెలలో కూడా అందరం ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాల వారు, అన్ని యువజన సంఘాలు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితిని ఏర్పాటు చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఇల్లు ముట్టడికి పిలుపునిస్తే దానికి భయపడి 3 రోజులకు మునిపే వేల మందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మీకు అంతా తెలిసిన విషయమే. అంటే జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో, యువత అనుకుంటే ఏదైనా సాధిస్తుందని భయపడుతున్నావు అనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మాట తప్పను మడమ తిప్పను, 2,30,000 ఉద్యోగాలు ఇస్తాను నేను వచ్చిన వెంటనే అన్నావు. ఎక్కడిచ్చావని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. 10,100 ఉద్యోగాలు విడుదల చేసి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చా, ఇవి ఇచ్చా అంటూ అన్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు నువ్వు చెప్పేటువంటి మాట కట్టుబడి ఉద్యోగ క్యాలెండర్ కొత్తది విడుదల చెయ్యి. 2 సంవత్సరములైనా కూడా ఇంతవరకు నిరుద్యోగులు దాదాపు 30,00,000 మంది నిన్ను నమ్మి ఓటేస్తే ఈరోజు వాళ్ళందరినీ నట్టేట ముంచావు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, తెలుగు యువత తరపున మా యువ నాయకుడు నారా లోకేష్ గారు పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేశారు ఈ నిరుద్యోగుల కోసం. మేము రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి యువజన సంఘ నాయకులందరం కూడా జగన్మోహన్ రెడ్డి మెడలు వంచైనా కూడా మేము కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేసేంత వరకు కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అంతేకాకుండా రాబో రోజుల్లో ఈ ఐక్యవేదిక తరఫున నిరాహార దీక్ష చేసే కూడా, ఆమర నిరాహార దీక్ష చేసే కూడా మేము సిద్ధమని సందర్భంగా తెలియజేస్తున్నా. మేము నిన్నేమి మా కోరికలు అడగట్లేదు. ఎంతో మంది పాపం పేద నిరుద్యోగులు ఇండ్లలో గడవక ఎంతో మంది కష్టపడి చదివిచ్చారు పిల్లలను. వాళ్ళ కోసం ఈరోజు ఏదైనా ఉద్యోగం వస్తే వాళ్ళు పేదలు ఇండ్లలో ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఉద్యోగం వస్తే మేము కావాల్సిన డిమాండ్ మేము ఒకటే అడుగుతున్నాం, కొత్త క్యాలెండర్ విడుదల చేయాలా? లేని పక్షంలో నీకు చమర గీతం పాడే రోజు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రేపు కేబినెట్ మీటింగ్ జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు అందరికీ తెలియజేస్తున్నా, అందరూ మా సోదర సమానులే. రేపు కేబినెట్ లో గాన డెసిషన్ రాకపోతే మేము మీ తరఫున ఎక్కడికైనా వస్తాం. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తాం, అవసరమైతే జగన్మోహన్ ఇంట్లోకి కూడా ప్రవేశించి ఎన్ని కేసులైనా కూడా, ఎన్ని అక్రమ కేసులైనా, ఎన్ని విధాలా కూడా పోలీసులు వేధించినా కూడా భయపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబో రోజుల్లో ఈ ఐక్యవేద తరఫున అందరం కలిసిమెలిసి కార్యక్రమాలు నిర్వహిస్తామని మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఎప్పటికప్పుడు కూడా మా అందరి దగ్గర కూడా ఏం జరుగుతుంది మేము ఎప్పుడు కూడా మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తానని తెలియజేస్తున్నారు. కాబట్టి మేమంతా కూడా మీకు వెన్నంటే ఉండి మీ వెనకుండి నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ ఆర్గనైజ్ చేసినటువంటి సిద్దిక్ గారికి, గౌరవనీయులు వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ తమ్ముళ్ళందరికీ కూడా సుమంత్ గారికి మేము ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జై హింద్. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.